హాయ్ గైస్ అందరికి. సో మనం వచ్చేసి ఇవాళ వీడియోలో సో మన ధోని మనకనేది ఫ్రీ ఫైర్కి బ్రాండ్ అంబాసిడర్ మారిన తర్వాత సో మనకనేది కొన్ని ఈవెంట్స్ అయితే ఇచ్చాడనమాట. సో ఆ ఈవెంట్స్ ఎటువంటి మనకి ఐటమ్స్ అనేది ఇస్తున్నాడు అండ్ మనకు వచ్చేసి డైమండ్స్కి ఇస్తాడా లేదంటే ఫ్రీగా ఇస్తాడని చెప్పేసి చాలా మంది డౌట్ ఉంది కదా. సో ఆ డౌట్ అనేది ఈ వీడియో క్లారిటీ చేయబోతున్నా. అండ్ ఇంకో విషయం ఏంటంటే సో మనకనేది రీసెంట్గా ఏజ్ వెరిఫికేషన్ అయితే వచ్చింది కదా. సో దాంట్లో మనకనేది మీ ఐడి పోగొట్టుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయన్నమాట. సో చాలా వరకు సో గైస్ నేను వచ్చేసి దానికనే ఎవరైతే సొల్యూషన్ అయితే చెప్తానమాట. సో మీ ఐడి బ్యాన్ అవ్వకుండడానికి. అండ్ ఒకటి ఏంటంటే మనకనేది ఆఫ్టర్ అప్డేట్ ముందు చాలా మంది ఐడీస్ అనేది బ్యాన్ అయిపోయినాయి అనమాట. సో ఐడీస్ అనేది మళ్ళీ తిరిగి వస్తాయా ఫ్రీ ఫైర్ ఇండియా వచ్చిన తర్వాత అని చెప్పేసి మీకు చాలా మంది క్లారిటీ అయితే ఇస్తారనమాట ఈ వీడియోలో. సో ఈ వీడియో మీ చివరి వరకు చూడండి అనమాట. సో మనకనేది చాలా ఈవెంట్స్ మన ధోని ఈవెంట్స్ ఎప్పుడు వస్తుంది ఎలా వస్తుంది అని చెప్పేసి మొత్తం క్లారిటీగా అయితే ఉంటుంది అనమాట. సో గైస్ ఇంకెవరైనా మంచి కనుక ఫస్ట్ టైం వస్తే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి. సో మెయిన్గా చెప్పిన ఈ వీడియో అనేది సూపర్గా అయితే ఉంటుంది అనమాట. సో చివరి వరకు చూడండి. సో ఇంక ఎటువంటి డిలే లేకుండా ఇవాళ టాపిక్లో కదా వెళ్ళిపోదాం. సో గైస్ మీరు అనేది రీసెంట్గా చూసుకుంటే మన ఫ్రీ ఫైర్ అఫీషియల్ వాళ్ళు అయితే మనకైతే ఒక అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో మొత్తానికి మన ఫ్రీ ఫైర్ అనేది మళ్ళీ మన ఇండియాలోకి అయితే అన్బైన్ అయితే చేస్తున్నారనమాట. సో అది వచ్చేసి ఫ్రీ ఫైర్ ఇండియా అని చెప్పేసి పేరుతో అయితే ఇప్పుడు మనకి అనేది మన ప్లే స్టోర్ అయితే అవైలబుల్ అయితే ఉంటుంది అనమాట. సో గైస్ మనం వచ్చేసి ముందుగా అనేది మన ఏజ్ వెరిఫికేషన్లో మీరు చేసిన తప్పుల వల్ల సో మీ ఐడి బ్యాన్ అవుతుంది అంటే సో గైస్ పక్క బ్యాన్ అయితే అయిపోతుంది అనమాట. సో ఎందుకు బ్యాన్ అవుతుంది అని చెప్పేసి క్లారిటీగా చెప్తా వినండి. సో మనకి రీసెంట్గా మనకి ఫ్రీ ఫైర్ వచ్చిన తర్వాత మనకి ఎప్పుడైతే మన ఇండియాకి ఫ్రీ ఫైర్ అన్బైన్ అయిందని చెప్పేసి మనకి ప్లే స్టోర్ వచ్చిందో సో అప్పుడు అనేది మనకనేది గేమ్ ఓపెన్ చేయగానే మనకి ఇలా అయితే వస్తుంది అనమాట. సో అక్కడ ఏంటంటే మనకనేది ఏజ్ అని అడుగుతుంది అనమాట. సో చాలా మంది ఏమంటున్నారంటే సో ఏజ్ అనేది తక్కువగా అక్కడ సెలెక్ట్ చేస్తే మనం అనేది గేమ్ ఆడలేమని చెప్పేసి చాలా మంది అనుకుని అక్కడ అనేది చాలా మంది ఐడీస్ అనేది తక్కువగా అయితే పెడుతున్నారనమాట. సో వాళ్ళు ఏజ్ వచ్చేసి 16 or 15 ఉన్నా కానీ వాళ్ళు అయితే 18 ఎబో అని చెప్పేసి అక్కడైతే సెలెక్ట్ చేస్తున్నారు. సో దానివల్ల మీ ఐడీస్ బ్యాన్ అయ్యే ఛాన్సెస్ చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఎందుకంటే మన ఫ్రీ ఫైర్ అక్కడ ఇచ్చాడంటే సో మన ఫ్రీ ఫైర్ బ్యాక్ రావడానికి సో చాలా అంటే చాలా చేశాడనమాట. సో దాంట్లో భాగంగా ఈ రూల్ కూడా మన ఫ్రీ ఫైర్ అనేది తీసుకొచ్చాడనమాట. సో ఈ రూల్ తీసుకొచ్చాడంటే మనం పక్క పాటించాలని దాని అర్థం. సో ఈ విషయం నేను చెప్పడం కాదనమాట. సో మనకనేది ఎప్పుడైతే గేమ్ ఓపెన్ చేస్తారో మనకి ఎక్కడైతే ఏజ్ వెరిఫికేషన్ వస్తుందో సో అక్కడే ఉంటుంది అనమాట. సో మనం ఏదైనా తెలివితేటలు యూస్ చేసి మనమనేది అక్కడ ఏదైనా తప్పు ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకనేది అక్కడ ఐడి బ్యాన్ అవుతుందని చెప్పేసి వాడే క్లారిటీగా అయితే చెప్తాడు. సో గైస్ మీరు అనేది అక్కడ రాంగ్ ఇన్ఫర్మేషన్ అసలు ఇవ్వకండి. సో ఎందుకంటే పక్క మీ ఐడి బ్యాన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మీరు నిక్కచ్చంగానే అక్కడ అనేది మీ ఐడి మీ ఒకవేళ మీకు 18 తక్కువ ఉంటే మీ నెంబర్ అనేది ఎంటర్ చేయండి. సో ఓటీపీ వస్తుందన్నమాట. సో మీ మదర్ నెంబర్ కానీ ఫాదర్ నెంబర్ కానీ సో ఎంటర్ చేసిన వల్ల దీనివల్ల మీకు అనేది ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదన్నమాట. సో దీనివల్ల మనకైతే ఎటువంటి ప్రాబ్లం అయితే లేదని చెప్పేసి ప్రెజెంట్ అంటున్నారు. సో ఇంకా ఫ్యూచర్లో ఏమైనా ఉంటుందేమో అని చెప్పేసి మనమైతే చెప్పలేము. అండ్ మీకు చాలా మంది డౌటే రావచ్చు ఇప్పుడు బ్రో అదేంటి బ్రో ఇప్పుడు చాలా మంది మేము అనేది అక్కడ మా ఏజ్ 16 or 15 ఉన్నా కానీ మేము అనేది అక్కడ 18+ అయితే సెలెక్ట్ చేసాము. సో దీనివల్ల మన ఐడి అనేది బ్యాన్ అవుతుందని చెప్పేసి చాలా మంది అడుగుతున్నారు. సో గైస్ దాని గురించి అనేది ఇప్పుడు వచ్చి మన ఫ్రీ ఫైర్ అనేది మనకైతే అప్డేట్ అయితే ఇవ్వలేదు అనమాట. సో ఇది ఎలా ఉండగా మనకనేది రీసెంట్గా మనకైతే కొన్ని రూల్స్ అయితే వచ్చినాయి అనమాట. సో ఆ రూల్స్ చూసుకుంటే ఏంటంటే సో ఎవరైతే 18 లోపల ఉన్నారో సో వాళ్ళకి అనేది 3 hours గేమ్ ఆడడానికి అయితే ఉందన్నమాట. సో అండ్ ఈ మధ్యన మనకి ఏంటంటే మొన్నటి వరకు అనేది మనకనేది గేమ్ లిమిట్ అయితే పడుతుంది. సో ఆ లిమిట్ గురించి కూడా ఇప్పుడు వచ్చి మనకి ఇంకా అప్డేట్ అయితే రాలేదన్నమాట. సో వీటి గురించి నాకు ఏమైనా అప్డేట్స్ వస్తే మాత్రం ఎంబటి వీడియో అయితే పెద్దగా అయితే ట్రై చేస్తాను. సో మీ మైండ్లో రన్ అవుతున్న ఇంకో డౌట్ ఏంటంటే సో మనకనేది ఫ్రీ ఫైర్ ఇండియా లాంచ్ అయిన తర్వాత సో ప్రెజెంట్ ఇప్పుడు మనం ఆడుతున్న ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అనేది మనకనేది బ్యాన్ చేసేస్తారని చెప్పేసి చాలామంది అడుగుతున్నారనమాట. సో బ్యాన్ చేయడం అంటే ప్లే స్టోర్ నుంచి తీసేస్తారని. సో మనకనేది 5th September గేమ్ డౌన్లోడ్ చేసుకుంటాకైతే మనకనేది ప్లే స్టోర్ అయితే అవైలబిలిటీ ఉంటుందన్నమాట ఫ్రీ ఫైర్ ఇండియా. సో దాని తర్వాత మనకనేది ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అయితే ఏదైతే ఉందో సో దాని అనేది మన ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట. సో ఎందుకంటే మనం ఇన్నాళ్ళు వెయిట్ చేసిన ఫ్రీ ఫైర్ మన మొత్తానికి మన ఇండియాలో అయితే వచ్చేసింది కదా. సో వన్స్ మనకనేది ఫ్రీ ఫైర్ ఇండియా మనకనేది మన మొబైల్లో వచ్చేస్తే సో ఇంకా ఫ్రీ ఫైర్ మ్యాక్స్ అనేది ఎవరు ముట్టరనమాట. సో దానివల్ల మన ఫ్రీ ఫైర్ అనేది ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చేసే అవకాశాలు అయితే చాలా అయితే ఉన్నాయి. సో బైస్ ఇప్పుడు మీకు చాలా మందికి డౌట్ వచ్చింటుంది కదా చాలా మంది బ్యాన్ అయిన అకౌంట్స్ బ్యాక్ అయితే వస్తాయి రావు అని చెప్పేసి ఐ మీన్ సస్పెండ్ అయిన అకౌంట్స్ అనమాట. సో ఏంటంటే ఇవన్నీ అన్ని అకౌంట్స్ బ్యాక్ అయితే రావు అనమాట. సో కొన్ని అయితే వస్తాయన్నమాట. సో ఆ కొన్ని కూడా ఏంటంటే మీరు చాలా మంది థర్డ్ పార్టీ యాపీస్ కానీ లేదంటే హ్యాక్స్ కానీ సో ఇటువంటి ఏమైనా యూస్ చేస్తే మనకనేది అకౌంట్స్ అనేది బ్యాన్ అవుతాయి అనమాట. సో వాటికి అయితే పక్క 100% అనేది బ్యాక్ అయితే రావు అనమాట. సో కొన్ని కొన్ని సార్లు ఏమవుతుందంటే ఫ్రీ ఫైర్ అనేది ఆటోమేటిక్గా మనకనేది మన అకౌంట్స్ అనేది బ్యాన్ అయితే చేసేస్తూ ఉంటాడు అనమాట. సో ఏవైతే బ్యాన్ అయితే చేసాడో మనం తప్పు లేకుండా సో ఆ అనేది పక్క అయితే బ్యాక్ అయితే వచ్చేస్తాయన్నమాట. సో మీ బ్యాన్ అయిన అకౌంట్స్ మళ్ళీ అన్బ్యాన్ అయితే అయిపోతాయి. సో గైస్ మనకు వచ్చేసి ఫైనల్గా అయితే మనకనేది ఫ్రీ ఫైర్ అనేది మన ఎంఎస్ ధోని తాల అనేది మనకైతే బ్రాండ్ అంబాసిడర్ అయితే వచ్చాడు అనమాట. సో గైస్ నాకు వచ్చేసి ఈ న్యూస్ వినగానే చాలా అంటే చాలా హ్యాపీ అని వచ్చింది అనమాట. సో మనకనేది క్రికెట్ నుంచి మన తాళను మిస్ అవుతామో అనుకున్నాము కాదనమాట. సో మళ్ళీ మన ఫ్రీ ఫైర్ నుంచి అయితే మళ్ళీ మన దగ్గరికి అయితే తాళ వచ్చాడు అనమాట. సో అదంతా పక్కన పెట్టాను అనమాట. సో మనకనేది రీసెంట్గా మన ఇండియా అఫీషియల్ వాళ్ళు అయితే సో మనకనేది ఒక ఇమేజ్ అయితే పెట్టి సో గెస్ ద క్యారెక్టర్ అయితే పెట్టాడు అనమాట. సో మనకనేది మొత్తానికి అక్కడ కీప్ క్లెయిమ్ కీప్ కూల్ అనగానే మనకు అనిపి అర్థమైపోయింది అనమాట. సో ఆ క్యారెక్టర్ వచ్చేసి మన కెప్టెన్ కూల్ ధోని.
ధోని అని. సో మనకు వచ్చేసి దీని సందర్భంగా మనకు అనేది మన ఇండియాలో ఫ్రీ ఫైర్ వచ్చిన తర్వాత సో మనకు అనేది చాలా ఈవెంట్స్ అయితే పెట్టబోతున్నాడు అనమాట. సో దాంట్లో సందర్భంగానే మన ధోనికి సంబంధించిన కొన్ని రివార్డ్స్ అయితే మనకి ఇవ్వబోతున్నాడు. సో అది వచ్చేసి ఏం రివార్డ్స్ అని చెప్పేసి మొత్తం క్లారిటీగా చెప్తాను వినండి. సో గైస్ ఇక్కడ వరకు మీరు చూసారంటే వీడియో ఎంతో కొంత నచ్చే ఉంటుంది కదా. సో గైస్ ఈవెంట్స్ చెప్పే ముందు సో ప్రతి ఒక్కరు నా మాట ఒక్కసారి ఆలకించుకున్నాను అనమాట. సో ఏంటంటే ప్రతి ఒక్కరు చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ అయితే చేయండి అనమాట. సో మీరు లైక్ చేయగానే ఈ ఇన్ఫర్మేషన్ వేరే వాళ్ళకైతే గ్యాదర్ అవుతుంది అనమాట. సో ప్రతి ఒక్కరు నాకు అనేది లైక్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. సో గైస్ మనం వచ్చేసి ఇప్పుడు ఈవెంట్లు చూసుకుంటే అనమాట సో మనకు అనేది గ్లోబల్ అయితే ఇచ్చాడు అనమాట. సో ఫస్ట్ అనేది సో దాని మీద వచ్చేసి తాళ అయితే రాస్తుంది అనమాట. సో నాకు వచ్చేసి ఈ గ్లోబల్ పిచ్చి పిచ్చి కానీ నచ్చేసింది అనమాట. సో ఓపీ అయితే ఉంటుంది అనమాట ఈ గ్లోబల్ మనకు వస్తే మాత్రం. సో మన ఈ గ్లోబల్ చూసుకుంటే కొంచెం కొత్తగా అండి క్రేజీగా అయితే ఇచ్చాడు అనమాట. సో ఇప్పుడు గ్లోబల్ చూసుకుంటే మాత్రం ఇది కంపేర్ చేసుకుంటే ఓపీ అయితే ఉంటుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు అనేది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అమౌంట్ అనమాట. సో ఈ అమౌంట్ మాత్రం మామూలుగా లేదనమాట, క్రేజీ అయితే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి హెలికాప్టర్ షాట్ అయితే మనకైతే దీంట్లో అయితే రిప్రజెంట్ చేస్తున్నారు అనమాట. సో మనం అనేది ధోని క్యారెక్టర్ పెట్టుకొని సో ఈ అమౌంట్ వేస్తే మాత్రం మామూలుగా అయితే ఉంటుంది అనమాట చూడడానికి. అండ్ మనం వచ్చేసి నెక్స్ట్ చూసుకుంటే మాత్రం బ్యాక్ ప్యాక్ అనమాట. సో ఈ బ్యాక్ ప్యాక్ నేమ్ వచ్చేసి కెప్టెన్ కిట్స్ అయితే పేరుతో అయితే వస్తుంది అనమాట. సో మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూస్తుండొచ్చు మనకు అనేది 3 లెవెల్స్ ఎట్లా ఉంటుందో మీకు క్లారిటీగా అయితే స్క్రీన్ అయితే కనబడుతుంది. సో గైస్ ఈ బ్యాక్ ప్యాక్ నేమ్ కూడా తాళ అని చెప్పేసి రాస్తుంటుంది అనమాట. సో గైస్ మీరు గట్టిగా అబ్జర్వ్ చేయండి అనమాట. సో మనకు వచ్చేసి ఏ రివార్డ్ ఏ ఐటమ్ ఫ్రీగా వచ్చినా కానీ దానిపైన ప్రతి ఒక్క చోట తాళ అని చెప్పేసి మనకైతే రాస్తుంది అనమాట. గైస్ నెక్స్ట్ చూసుకుంటే మనకు వచ్చేసి సర్ఫ్బోర్డ్ అనమాట. సో ఈ సర్ఫ్బోర్డ్ వచ్చేసి మనకు అనేది క్రేజీ అయితే ఉంటుంది. సో యానిమేషన్ చూడండి అనమాట. సో అన్ని సర్ఫ్బోర్డ్ల మీద ఇది చాలా గ్రేట్ అనమాట. సో ఎందుకంటే యానిమేషన్ అనేది మామూలుగా ఇవ్వలేదు అనమాట. సో ధోని అంటే ఆ మాత్రం ఉంటుంది అనమాట, ఇచ్చే ఏ రివార్డ్ అయినా కానీ క్రాక్ అయితే ఉంటుంది. సో అండ్ నెక్స్ట్ చూసుకుంటే నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే మాత్రం మనకు వచ్చేసి బైక్. సో వెహికల్ మన బైక్ అనేది చూసారా ఎంత సూపర్గా అయితే ఉంటుంది అనమాట. సో గైస్ మీకు అనేది స్టార్టింగ్లో ఒక పోస్టర్ అయితే వేసే కదా, సో మనకు ధోనికి సంబంధించింది. సో ఆ బైక్ అయితే ఉంటుంది కదా, సో ఆ బైక్ ఇది అనమాట. నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే లూట్ బాక్స్ అనమాట. సో దీంట్లో వచ్చేసి ఇది కూడా పర్లేదు, సో అంతేం లేదు కానీ ఇది కూడా నార్మల్గా ఉందనమాట. సో ఎందుకంటే మనకనేది ఇది ఆల్రెడీ ముందే ఇచ్చింది. సో దాన్ని కొంచెం మాడిఫై చేసి అయితే మనకు అనేది ఈవెంట్లో అయితే ఇస్తున్నాడు. అండ్ నెక్స్ట్ ఐటమ్ చూసుకుంటే మనకు వచ్చేసి గ్రెనైట్. సో ఇప్పటి వరకు మనం చేసిన చూసిన గ్రెనైట్స్లో వచ్చేసి ఈ గ్రెనైట్ వేరనమాట. సో ఎందుకంటే సో దీని యానిమేషన్ చూడండి, సో కొత్తగా అయితే ఉందనమాట. సో అండ్ కొత్తగా అండి క్రేజీగా అయితే ఉంది. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మాత్రం మనకు వచ్చేసి అనేది మనకనేది ప్యాన్ అయితే ఇస్తున్నాడు. సో ఆ ప్యాన్ వచ్చేసి దాని మీద తాళ అయితే రాస్తుంటుంది అనమాట. సో ఆ ప్యాన్ చేతులు పట్టుకుంటే సార్ దాని లుక్ చూడండి అనమాట. సో ఇదే ప్యాన్ మనం వచ్చేసి ధోని క్యారెక్టర్ పెట్టుకొని పట్టుకుంటూ వెళ్తూ ఉంటే ఓపీ అయితే ఉంటుంది. సో ఇప్పుడు చూసిన ఐటమ్స్ అన్ని ఒకటైతే ఇప్పుడు చూడబోతున్న ఐటమ్ ఒకటి అనమాట. సో ఏంటంటే మొత్తానికి నాకు ఇష్టమైన బ్యాట్ అనమాట. సో గైస్ దీని వచ్చేసి దీని లుక్ మాత్రం మామూలుగా లేదనమాట. సో ఈ లుక్ చూసుకోండి అసలు ఎంత బాగుందంటే, సో ఆ బ్యాట్ పట్టుకొని సో మనం అనేది తాళా క్యారెక్టర్ పెట్టుకొని సో ఎట్లా ఉంటుందో ఒకసారి మీ హోగులకి వదిలేస్తుంది అనమాట. సో గైస్ ఇవి అనమాట. సో మొత్తానికి మనకనేది మన తాళా ఈవెంట్స్ అనేవి. సో గైస్ మనకు వచ్చేసి ఈవెంట్స్ అనేది ఎప్పుడు వస్తాయంటే, సో మనకి ఎప్పుడైతే మన ఫ్రీ ఫైర్ అనేది మన ఇండియాలోకి వచ్చేస్తుందో 5 సెప్టెంబర్న, సో అండ్ అంత త్వరలోనే మనకనేది ఈవెంట్ కూడా పెట్టేస్తాడు అనమాట. సో ఈవెంట్స్ వచ్చేసి మనకనేది కొన్ని అయితే డైమండ్స్కి అయితే ఇస్తారనమాట. సో అన్నీ అయితే కాదు, అన్నీ అయితే అనట్లేదు. ఇప్పుడు చెప్పిన ఇంట్లో 6-7 అనేది ఫ్రీగా అయితే ఇస్తారనమాట. సో మీరు ముందు చూసుకుంటే మనకి జే క్యారెక్టర్ అనేది మనకనేది ఫ్రీ ఫైర్ అయితే పెట్టారు కదా, సో అప్పుడు కూడా మనకనేది అన్ని క్యారెక్టర్స్ అండ్ అన్ని రివార్డ్స్ అనేది మనకి ఫ్రీగానే ఇచ్చారు. సో ఈవెంట్ కూడా మామూలు ఈవెంట్ కాదు, సో మన ధోని కూడా మామూలు కాబట్టి సో మనకనేది ఫ్రీగా అయితే ఇచ్చే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయన్నమాట. సో అవకాశం అనే కాదనమాట, సో పక్క ఫ్రీగానే ఇస్తారనమాట. సో ఒకళ్ళు ఇస్తే మాత్రం ఒక 2 or 3 ఐటమ్స్ మాత్రం కొన్ని డైమండ్స్కి అయితే పెడతాం. సో ఇదనమాట ఇవాళ వీడియో. సో నేను వచ్చేసి ఈ వీడియోలో మీకు ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఇచ్చాను అనమాట. సో గైస్ మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఎందుకంటే నెక్స్ట్ వీడియో మీకు డౌట్స్ని క్లారిటీ చేయడానికి అయితే ట్రై చేస్తానమాట. సో గైస్ ప్రతి ఒక్కరు వీడియో షేర్ చేసి ఒక లైక్ అయితే చేయండి అనమాట. సో మీకు కనుక ఎంఎస్ ధోని ఫ్యాన్స్ అయితే మాత్రం లైక్ చేసి కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మంచిగా కలుసుకుందాం. టాటా బై బై, సీ యూ లేటర్, లవ్ యూ ఆల్.